రుద్రంగి మండల కేంద్రంలో ఇంద్రా చౌక్ వద్ద భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రుద్రంగి మండలంలో కరోనా కష్టకాలంలో మేమున్నామంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న మర్రిపల్లి విశాల్ గోడికర్ హీరోస్లను సన్మానించారు. వారికి బోర్డ్ మెంబర్లు సూర యాదయ్య, మాడిశెట్టి అభిలాష్లు పీపీఈ కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో చేలుకల తిరుపతి, తరే మనోహర్, గెడ్డం శ్రీను, చేలుకల శ్రీను రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. अरे यार कार्यक्रम स्वर्गीय माजी प्रधान श्री राजीव गांधी गारी ओक मुफय वर्धं उद्रंगी मंडल केन्द्र स्थाक इंद्र चौक प्राप्त में इंद्रम विग्रम वफय वर्धं कांग्रेस श्रेणु मध्य घनवैभव అత్యంత ఘనవైభవంగా జరగడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమం చేయాలి. కరోనా కష్టకాలంలోని మరి కరోనాలో సేవలను దహనం చేయడానికి ఇప్పుడున్న ప్రజలు అందుకుంటున్నట్టు ఆ సేవలు అందుకుంటున్నట్టు కాంగ్రెస్ కుటుంబం చేసినటువంటి యొక్క గొప్ప కార్యక్రమం అని చెప్పక తప్పదు. రాజీవ్ బ్రిగేడ్ ఆశయాల్లో సాధారణంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు రాజీవ్ బ్రిగేడ్ ఆశయాల సాధనలో బాగా కమిటీలు వేస్తే రాష్ట్ర కమిటీలో కూడా మాకు అప్పుడు భద్రత ఉండే. రాజీవ్ ఆశయాలు 2021కి అనుగుణంగా కూడా అప్పుడు ఆయన అనుకున్నాడు సాధించాలని మన కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ అమర్ రహే. స్థానిక ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ భద్రతని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కార్యకర్తలకు మరియు అదేవిధంగా వార్డ్ మెంబర్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉదయ గ్రామంలో సేవా కార్యక్రమంలో మేము ఉంటామని చెప్పి ముందుంటామని చెప్పి పాల్గొని ప్రతి ఒక్కరికి కష్టాల్లో పాల్గొంటూ ఇద్దరు మా ఉదయ గ్రామాలకు చెందిన యువకులు ముందుకు రావడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ప్రజలు ఇకనైనా మేము గుర్తుంచుకొని ఒకటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు ప్రజల మధ్యలో సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యొక్క భాగోగులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది మీరు ఖచ్చితంగా ఇప్పుడు స్మరించుకోవాలి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మా రైతాంగం అయితేనేది, వ్యాపార సంస్థలు అయితేనేది, ప్రజలకు ప్రతి ఒక్కరికి అనేక రకాల ఇబ్బందులు అయితే కానీ దయచేసి గమనించండి. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మళ్ళీ యథావిధిగా పాత విధానంలో మనం ఏ విధంగా బతికినామో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు మనకు అందినాయో, సంక్షేమ ఫలాలు మనకు అందినాయో దాన్ని మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా చేసుకునే విధంగా ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ప్రతి ఒక్కరు విషయాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి యువకులు ఇంకెంతమంది రుద్రంగి గ్రామానికి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు.